బట్ రీసెంట్ టైమ్స్లలో మనకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అనంత్ అంబానీ గారే కనిపిస్తూ ఉన్నారు. ఆయన జర్నీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అలాగని చెప్పేసి టోటల్లీ ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. ఒకప్పుడు ఆయన ఉన్న ఓవర్ వెయిట్కి అబ్బా ఇంత ఫ్యాట్ ఉన్నారేంటి అనుకున్నారు, కానీ ఒక 6 to 1 year గ్యాప్లోనే ఆయన చాలా తక్కువ స్పాన్ అని చెప్పలేక 1-2 years చాలా కేజీస్ బరువు తగ్గడం జరిగింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ మాట్లాడుతూ అన్నారు, నేను 21 kilometers డైలీ నడుస్తూ ఉంటాను అని చెప్పేసి. అంతగా ఆ దూరం నడవడం వల్ల అంటే బాడీలోని వెయిట్ లాస్ అవుతుందా అండ్ నిజంగానే డిహైడ్రేషన్ అలా ఏం అవ్వదు అసలు? గుడ్ క్వశ్చన్ అండి. సి, ఈ వెయిట్ లాస్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, ఇప్పుడు అనంత్ అంబానీ గారు కావచ్చు, లేకపోతే వేరే ఎవరైనా ఎక్స్ వైజ్ ఎనీవన్, ఒక ఒక మేల్కి ఫీమేల్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే మెన్కి విమెన్ బాడీస్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం అతను ఆ సిచ్యువేషన్లో అంత లావు అవడానికి కారణం ఏంటంటే అతను తీసుకున్న మెడికేషన్స్ వలన, అతనికి ఉన్న ఇష్యూస్, ఆస్మా ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ, ఈ ఇష్యూస్ వలన హెల్త్ బాగోలేకపోవడం వల్ల సర్టెన్ స్టెరాయిడ్స్ మీద ఉండటం వల్ల పుట్టాన్ అయిపోయి వెయిట్. సో ఆ మెడికేషన్స్ వేసుకున్నంతసేపు పుట్టాన్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సైకాట్రిక్ మెడికేషన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసినప్పుడు వాళ్ళు వెయిట్ పుట్టాన్ అవుతుంటారు. కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ ఉంటాయి. కోవిడ్లో చాలామందికి మనం చూసినట్టయితే షుగర్స్ బాగా ఎక్కువ షూటప్ అయిపోయి ఇంట్లో ఉన్న స్వీట్స్ తినడం వల్ల అదొకటి, ప్లస్ కోవిడ్ అటాక్ అయిన వాళ్ళకి షుగర్స్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులిన్ మీద పెట్టడం వల్ల ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా వెయిట్ పుట్టాన్ అవుతారు. ఇన్సులిన్ వల్ల బాడీలో ఇన్సులిన్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటాయి కనుక వెయిట్ ఎక్కువ అయిపోతాం. సో దానివల్ల కూడా వెయిట్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆ రూట్ కాజ్ తెలుసుకోవాలి మనం, ఏంటి కారణం, అదేమైనా హెల్త్ ఇష్యూవా లేకపోతే లైఫ్ స్టైల్ ఇష్యూనా, మెడికల్ ఇష్యూనా లైఫ్ స్టైల్ ఇష్యూనా. మెడికల్ ఇష్యూ అంటే మెడికల్ ఇష్యూ పరంగా మనం డీల్ చేయాలి, లైఫ్ స్టైల్ ఇష్యూ అంటే కనుక లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చి, సిబిటి అంటాం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, అది ఇచ్చి వాళ్ళకి పాజిటివ్నెస్ని ఇచ్చి మోటివేషన్ ఇచ్చి టువర్డ్స్ పాజిటివ్ హెల్తీ లైఫ్ వైపు మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అదొకటి. అయితే ఈ 21 kilometers వాకింగ్ లేకపోతే 10 kilometers వాకింగ్ 10 kilometers 10,000 steps అనుకున్నా, ఇవి ఏవైనా కూడా ఒక పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 13 to 15 years ఓల్డ్ వాళ్ళని తీసుకుంటే కనుక, ఈ ఏజ్లో అంటే టీనేజ్లో నుంచి మన అడల్ట్హుడ్ అంటే 13 to 19 వరకు, 20s దాటినంత వరకు 13 to 19, ఈ 6 years 7 years ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద బేసిక్ వెరీ స్పెసిఫిక్ టైం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలి, బికాస్ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి. ఈ టైంలో మనం ఎంత ఫిజికల్ యాక్టివ్గా ఉంటాయి కనుక ఫ్యూచర్లో అన్ని ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఏజ్లో బాగా తగ్గిపోయి మిగిలిన ఏజ్లో కష్టపడుతున్నారు. సో ఇప్పుడు 30 years 40 years వాళ్ళు 21 kilometers చేస్తే కనుక వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ దే మైట్ గెట్ స్ట్రోక్స్, ఎందుకంటే కార్డియాక్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కార్డియో స్ట్రెంగ్ అంటాం అనమాట. సో అది ఒక సూపర్వైజ్డ్ ట్రైనింగ్లో చేయాలి. సో 21 kilometers నడవగలుగుతున్నారంటే బిఫోర్ ప్రీవియస్లీ అతను ఈజీగా 5 kilometers నడిచి ఉండొచ్చు ఫస్ట్ డే ఆర్ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో దాని 5ని 6 చేసి 6 నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ ఒకటేసారి ఎవరు 21 kilometers స్టార్ట్ చేయించారు ఎవరు చేత, ఎందుకంటే ఎవరికి అంత స్టామినా ఉండదు ఫస్ట్. సో ఫస్ట్ స్టామినా డెవలప్ అవ్వాలి, తర్వాత ఎండ్యూరెన్స్ అంటాం అది డెవలప్ అవ్వాలి, అప్పుడు ఆ లెవెల్కి వస్తారు. ఓకే, యా.